ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కొంచెం ఎలాబరేట్గా అడుగుతున్నా. లాస్ట్ టైం ఎలక్షన్స్కి మీ ఫ్యామిలీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, బట్ ఆ తర్వాత చాలా సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, క్లియర్గా అసలు ఎటువైపు ఉండిపోతున్నారు? నేను ఎవరికి అప్పుడు మల్లికా గారు ఉన్నారు కూడా ఇప్పుడు, అప్పుడు కూడా టూ కరెక్టెడ్, అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదండి, మా నాన్నకి సపోర్ట్ చేశాను అంతే. బట్ స్టిల్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ నాన్నగారు ఆ సిచ్యువేషన్ అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చేదండి. సో నేను మామూలుగా అయితే ఏ పార్టీకి ఐఎమ్ నాట్ హియర్ వ్యక్తులకి, పార్టీకి సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయని దాకా వచ్చేసారు. అంటే నేను ఎప్పుడు ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదండి. ఎక్కడ నేను ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడ నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఉంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయడమే తప్ప ఐ నెవర్ టుక్ ఏ పార్టీ స్టాండ్, బికాస్ నాకు ఆ స్టాండ్ గురించి ఇంకా మేము అలా ఏం తీసుకోలేదు. మౌనికా గారి ఫ్యామిలీ ఉన్నారు, ఆవిడ వల్ల ఏమైనా తీసుకుంటారా స్టాండ్? అదేం లేదండి, ఆవిడ స్టాండ్ తీసుకుంటే ఆవిడ విన్నంటే నిలబడతాను. ఓకే, దాంట్లో నాన్నగారు నాన్నగారు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా కమింగ్? నాన్నగారు లైక్ ఇట్స్ దర్ ఇదండి, బికాజ్ నా స్టాండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వైఫ్, సో ఆవిడకి రెస్పాన్సిబుల్, సో ఆవిడకి ఐ నీడ్ టు స్టాండ్ విత్ హర్ మోర్ దెన్ ఎనీవన్. ఓకే.